యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. కీర్తన 4 వచనాన్ని కొద్ది సమయం ఆలోచించేద్దాం. దేవుడు తన కార్యముల చేత మనలను సంతోషపరచుచున్నాడు. ఇది నిన్న జనవరి 1వ తారీఖు 2022 సంవత్సరంలో దేవుడు తన కృపను బట్టి మనందరినీ ఈ విధంగా సంతోషంగా సంఘములో దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం ఉంది. వాస్తవంగా రేపు ఆదివారం ఆరాధన చేసుకుని సరిపోద్ది. మరి ఈరోజు ఎందుకు మనం ప్రత్యేకంగా కూడుకున్నామంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. 21వ సంవత్సరము అలాగే 20వ సంవత్సరంలో కూడా కరోనా అనేటువంటి వైరస్ వల్ల మనం తెలిసినటువంటి వారు అనేక మంది, లోకాన్ని విడిచినటువంటి వారు ఉన్నారు. మరి మనలో కూడా అనేక మందికి ఆ వైరస్ వచ్చినప్పటికీ కూడా దేవుడు తన మహాదయను కృపను చూపి ఆయన బిడ్డలైనటువంటి మనందరినీ కూడా సజీవ లెక్కల నుంచి ఈ దినాన నా దేవుడు మరొక సంవత్సరం నాకు ఇచ్చారు, ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నానని లోకానికి మనం తెలియజేస్తాం. అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆయన కార్యముల చేత మనల్ని సంతోషపరుస్తున్నాడు. ఈ సంవత్సరం అనేటువంటిది మన భారతదేశ ప్రధాని గారు మోడీ గారు మాకు 2022 రావాలంటే రాలేదు. నేను అమెరికాని పరిపాలించేటువంటి వాళ్ళు, మేము ప్రపంచం మొత్తంలో అగ్రదేశం కాబట్టి ఈ ప్రకృతి అంతా మేము చెప్పినట్టుగా నడుచుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టుగా కూడా నడుచుకునేది కాదు. మరి ఎందుకు ఈ సమయం మన జీవితంలో వచ్చిందంటే ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుడి యొక్క పని. ఇక్కడ కార్యము అనే దాంట్లో పని మాట, దేవుడు తన పని చేయటాన్ని బట్టే మనం బ్రతుకుచున్నాం. మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సంగతి తెలియజేశాడు. ఏదో ఒక కార్యక్రమం అయ్యిందంటే అది ముహూర్తాన్ని బట్టో, శకునాన్ని బట్టో, మంత్రాలను బట్టో జరగలేదని తెలుసుకోండి అని చెప్పాడండి ఇశ్రాయేలు ప్రజలకి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచన భాగంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియజేసినటువంటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడును. అక్కడ యాకోబులో ఏం లేదనండి, మంత్రము లేదు, ఆయన పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది, శకునం కూడా లేదు. ఈ రెండింటిని బట్టి కార్యాలు జరగట్లేదు. అంటే ఆలోచన చేయండి, ఈ 2022 వచ్చిందని చాలా మంది రకరకాల గంతులు వేస్తూ ఉంటారు, కానీ ఇలా వచ్చిందంటే దీనికి కారకుడు ఎవరు? ఎందుకు ఆయన రప్పించాడు? ఎందుకు మానవ జీవితాల్లో ఒక సంవత్సరంలో సంవత్సరం వస్తే అందరూ సంతోషపడుతూనే ఉంటారు. కానీ ఇంకో విషయం కూడా గమనించుకోవాలి, మరణానికి ఒక సంవత్సరం దగ్గర అవుతున్నామని కూడా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అదే చెప్తుంది మనకి, 21 నుంచి 22 వచ్చేసిందంటే సంవత్సరం ఏమైంది, మన ఆయుష్ పెరిగిపోయింది. ఇది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారికి మనం. కనుక ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో చాలా స్పష్టంగా చెప్పాడు, నాయన యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలు శకునము లేదు, వాటిని బట్టి ఈ కార్యాలు ఏమి జరగట్లేదు. మరి దేవుడు తన కార్యముల చేత మనల్ని సంతోషపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యములను బట్టి మానవుడు దేవుని పట్ల భయము కలిగి ఉండాలి. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 9వ వచన భాగంలో చూసినప్పుడు ఇలా ఉంది, మనుషులందరూ
భయము కలిగి దేవుని కార్యములను తెలియ జీవు. ఆయన కార్యములు చక్కగా యోచించకుండు ఆలోచించాలని మనుషులందరూ భయము కలిగి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క కార్యాన్ని తెలియజేసుకోవాలి, వాటిని ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తనకు దేవుని కార్యాన్ని ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరిపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరత గ్రంథం చెప్తుంది. ఇదే కీర్తన గ్రంథము 66 మూడో వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే ఇలా చెప్పబడింది, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. మానవుడు దేవునికి స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనంటే ఆయన కార్యములు ఎంతో భీకరమైనటువంటివి అనే విషయాన్ని గ్రంథం మనకు చెప్తుంది. భక్తుడు అంటాడు 71 కీర్తన 19 వచ్చిన భాగంలో ఆయనకి అర్థమైంది కనుక, దేవ ఈ కార్యములన్నీ చేసేవాడు నీవే అంటున్నాడు. 71 కీర్తన 19 వాక్య భాగము, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవరు. తన దేవునికి వచ్చి మానవులు ఆలోచించాలి, దేవుడు తన కార్యాల చేత 2022 మన పరిపాలించిన నాయకులు గాని అధికారం కలిగినటువంటి గొప్ప దేశాలు కూడా ఏ దేశం గాని ఏ మానవుడు గాని ఏ శాస్త్రవేత్త గాని ఏ శకునగండ్రు గాని ఏ మంత్రజ్ఞుడు గాని అనుకుంటే రాలేదు అనే విషయాన్ని గుర్తించాడు. దేవుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఆలోచన చేయాలి, అదే యోచించాలంటున్నాడు అక్కడ భక్తుడు, ఆలోచన చేయండి అంటున్నాడు. అందుకే ఒక భక్తుడికి ఈ సంగతులు ఆలోచిస్తే భయం వేస్తుంది అంటండి. అపవిత్రుడైన 3వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ మాట అక్కడ చెప్పబడింది. ఆలోచించాడంట దేవుని కార్యాల గురించి. ఆయన ఆలోచిస్తే ఆయనకి ఎలాగ అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవా గొప్ప కార్యాలు చేస్తుంది దేవా, మానవులు అనుకుంటే వచ్చినటువంటి కాదు కార్యాలు, ఎన్నో భీకరమైన కార్యాలు చేసినటువంటి వాడు కనుక యెహోవా నిన్ను గూర్చినటువంటి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచును, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయి. కానీ భక్తుడికి అర్థమైన అబకుకు ప్రవక్త ఈ మాట రాశాడు, అసలు దేవుని గూర్చినటువంటి వార్త వింటేనే భయం వేస్తుంది నాకు, నిన్ను గూర్చినటువంటి వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకంటే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22 వచ్చాము, ఇది కూడా అయిపోయింది. కాబట్టి సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన దర్శనం అంటే దేవుడు ఈ సంవత్సరాలు ఎందుకు మానవ జీవితాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభు ద్వారా మానవ లోకాన్ని రక్షించాలన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అసలు మూలం ఏంటంటే ఈ సంవత్సరాలు మనకు వస్తున్నాయంటే కారణం ఏంటి, ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, అసలు మానవుడు ఈ లోకంలో ఎందుకు ఉంచాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు సంవత్సరాలు ఇస్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు వంద ఎవరు నశించుకోవడం దేవునికి. ఒకవేళ 2021 సంవత్సరంలో ఎవరైనా రక్షించబడకపోతే వారికి దేవుడు మరొక తరుణాన్ని ఇస్తున్నాడు మాట్లాడు 22. అందుకే ఇక్కడ అంటున్నాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచి. ఎందుకు మా జీవితంలో దేవుడి సంవత్సరాలు ఇస్తున్నాడు, ఇదంతా కూడా దేవుని యొక్క కార్యాలు. మనకు తెలుసు, చదువుకున్న పిల్లలకు తెలుసు, ప్రకృతి దాని అంతటా అదే రాలే. ఈవేళ సంవత్సరం అనే మాట గురించి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు బాగా తెలుసు, 365 రోజులు అయితే ఒక సంవత్సరం వస్తుంది. ఈ 365 రోజులు భూమి ఎవరి చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి, తన చుట్టూ తాను తిరగాలి. రోజు 24 గంటలు
మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగితేనే ఒక సంవత్సరం వస్తుంది. అంటే ఏం పనిచేస్తుంది? భూమి పనిచేస్తుంది. భూమి పనిచేస్తేనే ఇది అంతా జరుగుతుంది. మరి భూమిని ఎవరు నడిపిస్తున్నారు? మోడీ గారా, లేదా అమెరికా అధ్యక్షులా, మరెవరు? రావాలి కదా. ప్రతిది ఏదైనా పని చేయాలంటే ఎక్కడ తిరగలుస్తుంది? ఏది పని చేయకుండా ఏది జరగదు. మరి ఇక్కడ బైబిల్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, భూమి తిరుగుతుందన్నారు. ఎవరు తిప్పారు? మనుషులుగానే తిప్పితే ఎన్నిసార్లు తిప్పుతుంది వాటికి? మనుషులు తిప్పే అవకాశం ఉంటే భూమిని తిప్పరంటారా? ఎవడిష్టం వస్తాడు. అమెరికా కూడా స్టైల్లో తిప్పుకుంటాడు, రష్యా కూడా అందరికి వ్యతిరేకమే కదా, చైనా వాడు అది ఏం చేస్తాడు? కొత్త రివర్స్ లో తిప్పుతాడు కదండి. అంటే ఇది మనుషుల వల్ల అవుతున్నటువంటి కార్యక్రమము కాదు. మరి ఎవరు తిప్పుతున్నారు? యోగ గ్రంథం తొమ్మిది వచ్చాయి ఆరు వచ్చిపోతుంది. భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే, దాని స్తంభములను అదలచేయవాడు ఆయనే. భూమిని దాని స్థలముల నుండి, భూభ్రమణం అంటారు, భూమి కదల తిరగాలి. దీన్ని కదిలిస్తుంది ఎవరు? దేవుడే. ఇది పాత నిబంధన మాట. దీంట్లో యేసు ప్రభు రోజు చేస్తాను నేను ఈ పాత నిబంధన మాటలో. యోగ గ్రంథం పాత నిబంధనకు సంబంధించింది. అంటే తండ్రి అనే దేవుడు ఈ కార్యాలు చేస్తున్నాడని మనకు అర్థమైంది ఇక్కడ. కానీ క్రొత్త నిబంధన సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మానవుల యొక్క పాప పరిహారం కొరకు ఆయన చేయవలసినటువంటి సిలువ బలియాగం చేసిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఒక మాట చెప్పి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తనకున్నటువంటి అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చారు? కుమారుడికి ఇచ్చాడండి. ఆయన వెళ్ళి పేతురు మొదటి పత్రిక, ఆయన పరలోకం వెళ్ళి పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన భాగంలో మాట చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కృపారసమన కూర్చుండుని ఉన్నాడు. శక్తులంటే ఏంటి? భూమి, ఆకాశము, మండల సమస్త వీటన్నిటి మీద ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి. ఇప్పుడు చాలా మంది ఏమంటారండి, ఈ క్రైస్తవులు ఏంటి, జనవరత లేదు, దేవుడు ఏదో చేశాడంటారు, యేసుక్రీస్తు ఏదో చేశాడంటారు. మరి యేసుక్రీస్తు చేయకుండా వచ్చింది ఎలా? యేసుక్రీస్తు చేయకుండా ఆయన చేత నడిపించబడకపోతే ఈ సమయం చూడగలమా? లోకంలో ఉన్న మానవులు చూడలేదు. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా యేసు ప్రభుకి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. తండ్రి దేవుడు ఇచ్చాడు అధికారం. ఈ సిలువ మరణం అయిన తర్వాత భూమి మీద, పరలోకమందు, శక్తుల మీద సర్వ అధికారము తండ్రి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు యొక్క కొనసాగులోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ 2021 ముగించి 22 ఈ సమయం మనం చూడాలని ఆయన అనుకున్నాడు. కనుక మనం ఉన్నాం తనకు మనం ఆయన పట్ల ఏం కలిగి ఉండాలంటే ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఆయన పట్ల మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని గ్రంథము మనకి తెలియజేస్తుంది. కనుక ప్రభుత్వంతో ప్రియులారా ఆలోచన చేద్దాం. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక ఆయన కార్యములు చేత ఆయన చేసిన కార్యం ఏంటంటే మరి సృష్టి నిర్మాణంలో దేవుడి యొక్క ఆలోచన మనకు గ్రంథం చెప్తుంది. కనుక ఆయన వల్ల ఇదంతా కూడా నడిపించబడుతుంది. అది ప్రభు ద్వారా అనే విషయం కూడా క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని తన బిడ్డలైన మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవచ్చు. ఊళ్ళో తరిగొస్తే ఈ క్రైస్తవులు ఏంటి, మీటింగ్లు ఏంటి వేస్తారు, కృతజ్ఞతలు అంటారు, ఎవరు అంటారని అనేవాడు కూడా లేకపోలేదు లోపల. అంటే ప్రభు అంటే పడదమాట. ఏం చెప్తారు? ఈ చెయ్యాలా? మా దేవుడు రప్పించాడు, మా దేవుడు రప్పించాడు అంటాడు. ఏ దేవుడు రప్పించాడు తెలుసు. కనుక దేవుడు తన విషయాలు తన బిడ్డలకు ఎప్పుడు కూడా దాచకుండా ఉంటానని చెప్పాడు. అంటే దేవుడి పిల్లలైనటువంటి మనకి మన దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మనం ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఆయనకి మనము విధేయత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉదాహరణకి ఆది కాండము 18వ అధ్యాయము
పదిహేడవ వచన భాగాన్ని చూసినప్పుడు ఇలా ఉంది, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు అంటున్నాడు అబ్రహామునికి వచ్చి నేను చేయబోయే కార్యము ఎవరికి అబ్రహాముకి దాస్తానా అంటే అబ్రహాము ఏమవుతుంది, దేవుడు చేసే కార్యాలు ఎవరికి అర్థమవుతాయి అబ్రహాముకి. అబ్రహాము యొక్క ప్రత్యేకత ఏంటి, అబ్రహాం ఎవరు విశ్వాసి దేవుడిని వెంబడి. ప్రస్తుతం మనకి ఏం చెప్పడదు, అబ్రహాముని ఆ దేవుని పిల్లలందరికీ విశ్వాసంకి తండ్రిగా దేవుడు ఏర్పడేవాడు. అంటే ఇప్పుడు అబ్రహాము విశ్వాసుని దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను చేసే కార్యం ఏమి దాచుకోను అంటే నీకు అర్థం అవుతాయి. ఈవేళ ఈ సంవత్సరం వచ్చిందంటే మనందరం స్పష్టంగా అర్థం వల్ల ప్రభు వల్ల వచ్చిందని మనం చెప్పాలి. మనం కూడా ఏమయ్యాము, మరి అబ్రహాముకు దాచలేదంటే మనం కూడా ఎవరు, క్రీస్తు ప్రభువును బట్టి అబ్రహాం సంతానమే. గలతీ 3:29 ఆలోచన చేస్తే భక్తి పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా యేసు క్రీస్తుని బట్టి అబ్రహాం యొక్క సంతానమై ఉండి ఆయన అబ్రహాము చేసినటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉన్నామనేటువంటి విషయాన్ని పరిశుద్ధంగా మనం చెబుతుంది. అంటే అబ్రహాముకి తన కార్యాలు దాచినటువంటి దేవుడు, క్రీస్తునందు ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనకు కూడా ఆయన చేసే కార్యాలు అర్థమవ్వాలి. అందుకే ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలాగంటున్నాడు, కీర్తన గ్రంథము 90:16 భాగాన్ని చూద్దాం. నీ శ్రావకులకు నీ కార్యము కనపరచుము. దేవుని పిల్లలైనటువంటి మనకి దేవుడు తన కార్యాలు ఏం చేస్తాడంటండి, తెలియజేస్తాడు. ఆయన దాచేవాడు కాదు, కనుక లోకమైతే గుర్తించదు. ఏమని 21 చూసాం, 22 వచ్చింది, మళ్ళీ 23 వస్తుంది, ఏం చేసేద్దామని ఆలోచిస్తారు లోకం. కానీ దేవుని పిల్లలకు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన కార్యాల చేత మానవుల్ని సంతోషపరుస్తున్నటువంటి దేవుడు. అందుకని శ్రీప్రభునందున్నటువంటి బిడ్డలైనటువంటి మనము ఆయన చేస్తున్నటువంటి కార్యాలను మనం ఆలోచించాలి. అందుకే భక్తులు ఆలోచించాలి సార్, అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు, నేను చేసే ఏ కార్యం కూడా అబ్రహాముకు దాచను, తెలుస్తుంది నేను చెప్తాను ఏం చేయబోతున్నాను. అక్కడ సందర్భం ఏంటి, సోదోమ గొమొర్రను నాశనం చేయబోతున్నాడు. అక్కడ లోతును తప్పించి ఆయన చేయబోతున్న కార్యము అబ్రహాముకు తెలియజేశాడు. అది దేవుడు చేస్తున్న ప్రతి పనిని ప్రతి కార్యాన్ని మానవులైనటువంటి లేదా ప్రభునందునటువంటి మనము గుర్తించి దానికి తగినటువంటి రీతిలో విధేయత కలిగినటువంటి బట్టిగా మనం జీవించాలని దాని బ్రహ్మం చెప్తుంది. మరొక సంగీతం మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథము 4:30 భాగంలో ప్రపంచమంతాన్ని పరిపాలించినటువంటి రాజు నెబుకద్నెజరు, ఈయన కూడా అర్థమైంది దేవుడి నుంచి ఈ నాశన మాటను మనం చదువుదాం. ఆయన ఏమంటాడు చూడండి, ఈయన్ని 37 భాగము, ఇలాగో నెబుకద్నెజరును నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. పరలోక రాజు దేవుడు ఏమంటాడండి ఆయన, ఈయనేమో ప్రపంచమంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, భూమి మీద పరిపాలిస్తున్నాడు ఈయన. కానీ ఈయన దేవుడి గురించి ఏం చెప్తున్నాడంటే, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ కూడా సత్యములు, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవి, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి శక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను చిత్రుడు రాజు. కాబట్టి ఈయన అర్థమైన సంగతి ఏంటంటే, ప్రపంచమంతాన్ని పరిపాలించిన భూమి మీద పరిపాలిస్తున్న రాజు అర్థమైంది ఏంటంటే, పరలోకము రాజు ఆయన ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు గురించి బైబిల్ అని చెప్పింది, రాజులకు రాజు ప్రభులకు ప్రభు. భూమి మీద రాజులనే వాళ్ళు ఉన్నా, ప్రభులనే వాళ్ళు ఉన్నా, వారందరికీ మించిన వాడు ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆ పరలోకం రాజు యొక్క కార్యాలన్నీ కూడా సత్యమైనటువంటివి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆయన సత్యమైన కార్యాలు, అది మానవుడు బ్రతుకుచున్నాడంటే కారణం ఎవరు, దేవుడే. బైబిల్ ఎన్నో విషయాలు మనకి రుజువు చేస్తారు. ఒక వచనం చెప్తారు, అపొస్తలుల కార్యంలో 17 ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి పౌలు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు ఆయన.
అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 25వ వచన భాగములో ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి భూమి మీద మానవుడు బ్రతుకుతున్నాడంటే అందుకు కావలసినటువంటి జీవాన్ని ఊపిరిని దయచేసినటువంటి దేవుడు ఆయన ఎవరంటే పరలోకపు రాజు. ఆయన బట్టి మనం బ్రతుకుతున్నామంటాడు అక్కడ పౌలు. అలాగే సృష్టి అనేటువంటి చూసినప్పుడు మరి దేవుడు తన యొక్క ఇంకా మీకు చెప్పాను క్రీస్తు ప్రభు అధికారం కలిగి ఆయన నడిపిస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చూసినప్పుడు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచన భాగంలో ఉంది లేదా 2 కూడా చదువుతాను. ప్రపంచములు ఆకలి మాటండి ఆయన ద్వారా నిర్మించబడ్డాయి క్రీస్తు ప్రభువును బట్టి చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. క్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి ఇవన్నీ కూడా ఆయన జరిగిస్తున్నాడు తన మాట చేత అనేటువంటి విషయాన్ని అక్కడ అపొస్తలు పౌలు మనజ్ఞ అంటే ప్రకృతి దేవుని మాటను బట్టి నడిపించబడుతుంది. ఈ విషయాన్ని భూమి మీద పరిపాలించిన రాజు అర్థం చేసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేసి దేవుని తన కార్యముల చేత మనల్ని సంతోషపరుస్తున్నారు. ఈ కార్యాల గురించి కొన్ని మాటలు మీకు చెప్పారు. అబ్రహామికి అర్థమైందని దేవుడు చేసే కార్యాలు ప్రపంచమంతాన్ని పరిపాలించినటువంటి నెప్పుకొంచిన రాజుకి అర్థమైంది. అలాగే మనం బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తాం దేవుని యొక్క కార్యాల గురించి. 115వ కీర్తన 3వ వచన భాగంలో కూడా కీర్తనకారుడు అంటాడు మా దేవుడు ఆకాశం అందున్నాడు ఆయన తనకి ఇష్టమైనట్లుగా అది నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి ఆయన ఇష్టాన్ని బట్టి ఇవంతా కూడా నడిపించబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నట్టు మాటను బట్టి అక్కడ చూడగలుగుతున్నాం. కనుక బబులోను రాజ్యాన్ని పరిపాలించిన రాజుకి మానవుడు దేవుని బట్టి బ్రతుకుచున్నాడని ఈ ప్రకృతి ఆయనే రాజని ఆయన నడిపించేవాడని అలాగే మానవుల యొక్క రక్షణ ఆయన వల్లే మానవులకు అనుగ్రహించబడుతున్నటువంటి విషయాన్ని మన రాజు గుర్తించినట్లుగా దేవుని కార్యాలను అర్థం చేస్తున్నట్లుగా దైవ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే గారు ఒక సంగతి తెలియజేస్తారు. ఈ మాట చదువుతాము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6-10 వచనాల్లో ఒక విషయం వాళ్ళకి బోధించబడింది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించను గనక అనేక జనములకు అర్పించదవు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదవు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడు యెహోవా నియమించుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల ఒక భేదవాడు ఉండిని యెడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకునకూడదు. నీ చెయ్య ముడుచుకునక వారి వరకు ఆవశ్యముగా చెయ్య చాచి వారి అక్కర చెప్పిన ఆ అక్కరకు చాలినంత ఆవశ్యముగా వారికి అప్పి ఇవ్వలను. విడుదల సంవత్సరమైన ఈ 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టగిల్లునట్లు జాగ్రత్త పడము. భేదవాడైనా నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక వానికేమి ఈకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవా కుమారు పట్టును అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా అపదర్శన గమనించి నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన ఆఖరి మాట చూడు ఈ ఆఖరి మాట జాగ్రత్తగా గమనించు. నీ దేవుడు యెహోవా నీ కార్యములన్నిటిలోనూ
నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోను నిన్ను ఆశీర్వదించు. అంటే నాటి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు తన చేసే కార్యాలు అర్థం చేసుకుని దానికి తగినట్టుగా వాళ్ళు జీవించాలని మోషే తెలియజేస్తూ అందులో వాళ్ళకి దేవుడు వాళ్ళకి నేర్పించింది ఏంటంటే, నీ దేశంలో నీ సహోదరులు ఎవరైనా భేదవాడు ఉన్నట్లయితే వారికి ఈ విధంగా మీరు సహాయం చేయండి, ఈ విధంగా సహాయం చేయాలి. ఎందుకంటే ఒకవేళ వాడు నాకు ప్రార్థన చేస్తాడేమో, ఒకవేళ నేను చేయగలిగండి. మనకు ప్రత్యర్మనం చెప్తుంది యాకోబు 4:15లో ఉంటుంది, మేలైనది చేయగలిగింది అలాగ చేయని వానికి పాపము కలుగు. అదే మాట ఏమని చెప్పాడు, మీరు చెయ్యండి, ఒకవేళ చేయకపోతే వాడు మొదలు పెడతాడు, అది నీకు పాపం అవుతుంది, కాబట్టి మంచి కార్యం చేయని చెప్తూ ఆఖరిగా దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, నీ దేవుడు యెహోవా నీ కార్యములన్నిటిలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దీని అర్థం మనం ఆలోచించాలా, 2021వ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేయాలి అని అనుకుని ఉంటాం మనం, జరి ఉండకపోవచ్చు. దేవుడు 2022వ సంవత్సరం మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం చేసేటువంటి కార్యాల్లోనూ మనం చేయే ప్రయత్నాల్లో దేవుడు సఫల చేయాలంటే ఆయన నేర్పించాడో మనం ఆలోచించాలి. కాబట్టి మనం కూడా చేతనైనటువంటి మంచి కార్యాలు, అందుకే క్రీస్తు యేసునందు దేవుని పిల్లలను మనము సత్క్రియలు చేయడానికి మనము సృష్టించబడ్డాము క్రీస్తునందు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగం చూసినప్పుడు పౌలు అంటున్నాడు ఇలా, మరి వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నా. కనుక క్రీస్తులో దేవుడు క్రీస్తునందున్నటువంటి బిడ్డలు ఏ మంచి కార్యాలు చేయాలని దేవుడు ఆలోచన చేశాడో ఆ కార్యాలు చేయటం కొరకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము అనేటువంటి విషయాన్ని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాం. కనుక దివ్యోపదేశకాండములు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు నేర్పించినటువంటి మాట ఏంటంటే, నీవు చేయవలసిన కార్యాలను చేసినట్లయితే, నువ్వు చేసే ప్రయత్నాల్లో నువ్వు చేసేటువంటి కార్యాల్లో ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. తన కొడుకునందు ప్రియమైనటువంటి వల్లరా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు. ఒక సందర్భంలో ప్రవక్త అనేటువంటి సమూయేలు అంటాడు ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో వాటిని మీరు తలంచుకోండి. తలంచుకుని మరి మీరు ఏం చేయాలి, ఆయన చేస్తున్న కార్యాలు బట్టి మీరు ఏం చేయాలంటే, సమూయేలు 1వ గ్రంథం 12వ అధ్యాయం ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 2022 మన జీవితంలో దేవుడు ఇవ్వని ఉద్దేశాన్ని మాటను బట్టి గమనిద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన సమయం ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో అది మీరు జ్ఞాపకం చేసుకోండి, తలంచుకోండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఇప్పుడు 2022వ సంవత్సరం మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్తూ ఎవరినటువంటి సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు దేవుణ్ణి ఆరాధించడానికి మనకి అవకాశం దొరుకుతుందో ఆ అన్ని ఆదివారాలు మనం దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధించాలి. ఇక్కడ అదే చెప్పాడు, ఆరాధన ప్రాముఖ్యత చెప్పాడు ఇక్కడ, పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. కనుక మనకి ఇవ్వబడినటువంటి 2022వ సంవత్సరంలో మళ్ళా 52 ఆదివారాలు మన జీవితంలో అనుభవించబడతాయి. ప్రతి సమయాన్ని
కేవలం ఆదివారం ఆరాధన, మిగతా రోజులు కూడా మనకి అనేకమైన అవకాశాలు ఉంటాయి దేవుని సన్నిధిలో గడపడానికి. ఆ విధంగా దేవుళ్ళు మనం ముందుకు కొనసాగుతూ దేవుని పట్ల ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు మనం ప్రేమించి మరొక సంవత్సరాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. ఆయన కార్యాల చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సంతోషపరుస్తున్నాడని విషయాన్ని పరిశుద్ధంగా మనం తెలియజేస్తుంది. మరి ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రభు యొక్క సంగముగా ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయన యొక్క ప్రేమను వచ్చి ముందుకు కొనసాగుతాం. దేవుడు ఎవడని సంవత్సరంలో మన జీవితాల్లో ఉన్నటువంటి ఆలోచనని దేవుడు ఖచ్చితంగా సఫలీకృతం చేయాలని దేవుని ప్రేమకు పాత్రగా మనం ఎల్లప్పుడూ కూడా కొనసాగేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది.